వెల్కమ్ టు వెల్త్ క్రియేటర్. ప్రతి వారం మీకు వెల్త్ క్రియేటర్ పరిచయం చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఏలూరి. ఆయన అడిగి ఈ కంపెనీ ప్రస్థానం ఏ రకంగా జరిగింది, రాబోయే రోజుల్లో ఈ కంపెనీని ఏ దిశలో తీసుకెళ్ళనున్నారు, ఆయన లక్ష్యాలు ఏంటి అనే అంశాలను ఆయన తెలుసుకుందాం. రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మొదట రామచంద్రారెడ్డి గారు మీ విద్యాభ్యాసం చెప్పండి. మీరు యంగ్ ఏజ్లోనే ఎంటర్ప్రీనర్గా డెవలప్ అయ్యారు, అయితే మీ విద్యాభ్యాసం మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా చెప్తారు. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. మా పూర్వీకులంతా కూడా వ్యవసాయం చేస్తుంటారు. మా విద్యాభ్యాసం అంతా కూడా ప్రకాశం జిల్లా మార్కాపురంలో హై స్కూల్ వరకు చదువుకున్నాను. అలానే హై స్కూలు మరియు ఇంటర్మీడియట్ వరకు కర్నూలులో చదివాను, మున్సిపల్ హై స్కూల్లో. పీజీ పిహెచ్డీ అంతా కూడా అనంతపురంలో చేశాను. మా మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా కేజీ టు పీజీ పిహెచ్డీ అంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చేయడం జరిగింది. అనంతపురంలో పీజీ చదువుతున్నప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా మేము డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది. మొదటగా మీకు ఎంటర్ప్రీనర్ కావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఆ దిశగా ప్రయత్నాలు ఎప్పుడు మొదలుపెట్టారు? అంటే యాక్చువల్గా మాది రైతు కుటుంబం కాబట్టి మా ఫాదరు గ్రాండ్ ఫాదరు అందరూ కూడా ప్రతిరోజు పొలం పనుల కోసం ఎక్కువ మంది మ్యాన్ పవర్ను ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వ్యవసాయంలో ఈ రైతులు రైతు కూలీలు కలిస్తేనే మంచిగా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే మినిమం 100 నుంచి 200 మంది ప్రతిరోజు మా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. మనకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా, ఈ ఉపాధి కల్పించాలా, యువతకు ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, దేశానికి ఒక రకమైనటువంటి ఇన్కమ్ జనరేట్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోనే ఈ ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈ ఇండస్ట్రీ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, నేను పీజీ చదువుతున్న రోజుల్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ని విజిటింగ్కి వెళ్ళడం జరిగింది ప్రాజెక్ట్ వర్క్ మీద. అక్కడ ఈ అంజిరెడ్డి గారు సమాజానికి చేస్తున్న సేవలు కానీ, అలానే వారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ చాలా రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి చాలా ఉపయోగకర పనులు, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, పూర్ పీపుల్కి సపోర్ట్ కావచ్చు, మేజర్గా అంజిరెడ్డి గారి యొక్క ఇన్స్పిరేషన్తో మనకు కూడా ఒక కంపెనీ పెడితే బాగుంటుంది, మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం, యూత్కి ఒక సపోర్ట్గా నిలుద్దామనే ఒక ప్రధానమైన కారణంతో ఈ మన ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఫార్మా రంగంలో మొదట మీ విద్యాభ్యాసం మీ డాక్టరేట్ పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడ వర్క్ చేశారో అక్కడ ఎటువంటి అనుభవం గడించారు? 2004లో ఎంఎస్సీ డిగ్రీ ఎస్కే యూనివర్సిటీ అనంతపురంలో కంప్లీట్ చేశాం క్యాంపస్లో. ఆ తర్వాత 2 ఇయర్స్ మైలాన్ ల్యాబొరేటరీస్, ఇప్పుడు మైలాన్ ల్యాబొరేటరీస్ అంటే అప్పుడు మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు స్థాపించినటువంటి మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్లో, అది ఒక ఎంఎన్స్ కంపెనీ. అక్కడ పీజీ అయిపోగానే 2004 to 2006 వరకు అనలైటికల్ డివిజన్లో ఆర్ఎండి సెంటర్లో పనిచేయడం జరిగింది. మన హెచ్ఐవి డ్రగ్స్ ఉన్నాయి కదా, యాంటీవెట్రోవైరల్, ఆ డ్రగ్స్ సంబంధించిన దాంట్లో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో ఒక 2 ఇయర్స్ పనిచేయడం జరిగింది. తర్వాత ఈ జాబ్ కంటే కూడా ఒకసారి పిహెచ్డీ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ యూనివర్సిటీ పెట్టినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మెరిట్ రావడం, అక్కడ పిహెచ్డీ సీట్ అంతా వచ్చి అక్కడ పిహెచ్డీ ఫుల్ టైంగా జాయిన్ అయిపోయాం. ఆ తర్వాత ఈ మనకు ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ డ్రగ్స్ మీద రీసెర్చ్ చేయాలంటే మనకు మంచి ఫెసిలిటీస్ కావాలి. ఈ ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ సరిపో, అందుకని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళ యొక్క పర్మిషన్తో రెడ్డి ల్యాబ్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. ఇట్లా మీ ఫెసిలిటీస్ను యూజ్ చేసుకొని మేము పిహెచ్డీ చేస్తామంటే ఆ రోజు జీవి ప్రసాద్ గారికి, వైస్ చైర్మన్ గారికి మెయిల్ పెట్టడం, ఆయన మనకు ఆపర్చునిటీ ఇవ్వడము, ఫెలోషిప్తో పాటు ఈ పిహెచ్డీ చేసే అవకాశం ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ యూజ్ చేసుకునే విధంగా వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ కంప్లీట్గా ఒక 4 ఇయర్స్, 3.5 to 4 ఇయర్స్ రీహెచ్ చేశాం. ఈ ఆంకాలజీ డివిజన్లో బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్స్ మీద అనస్ట్రజోల్, లెట్రజోల్ 1 mg ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వాటి మీద ఆ లోడోస్ ట్యాబ్లెట్స్ మీద ఆర్ఎండీలో మంచిగా రీసెర్చ్ చేయడము, అక్కడ కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేయడము, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వారి సహకారంతో మిత్రులు, శ్రేయోభిలాషులు, మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరిచ్చిన సపోర్ట్తో ఒక పిహెచ్డీ, మంచి పిహెచ్డీ సబ్మిట్ చేశాం. దాంట్లో కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి.
మేమేదైతే అనస్టజోల్ అనే 1 mg టాబ్లెట్ తయారు చేశామో దాని మెథడ్ కూడా యుఎస్పి వాళ్ళు మన యుఎస్పి ఫార్మాకోపియాలో కూడా వాళ్ళు మనల్ని పర్మిషన్ తీసుకొని మన మెథడ్నే వాళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. అంటే అంత మంచి మెథడ్స్ చేయగలిగాము. అదంతా కూడా డాక్టర్ రెడ్డి సపోర్ట్తోనే చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగింది, దీనిపై అప్పుడు ఎంత పెట్టుబడి చేశారు, ఏ రకంగా జరిగింది చెప్తారా? 2009 జూన్2న ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ని మన ఇన్కార్పొరేషన్ జరిగింది. అంతకుముందే 6 మంత్స్ ముందు స్టార్ట్ చేశాము. అఫీషియల్గా 2009 జూన్2 2వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది మిత్రులు అందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక మంచి R&D టీం పెట్టుకొని మన కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో దగ్గర దగ్గర ఒక 50 లక్షల అమౌంట్తో 2009లో ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ R&D సెంటర్ స్టార్ట్ చేశాం. ప్రశాంత్ నగర్ కూకట్పల్లిలో ఒక లీజ్ ప్రిమిషస్లో ఒక 5000 SFT తీసుకొని అందులో ఈ R&D సెంటర్ తయారు చేశాం. ఈ R&D ద్వారా డాక్టర్ రెడ్డిస్, మైలాను, MSN, దీవీస్, లారస్ ఇలాంటి ర్యాన్ బ్యాగ్స్, ఈ కంపెనీకి కావాల్సినటువంటి CRO R&D సెంటర్స్లో న్యూ డ్రగ్ డెవలప్మెంట్స్లో కొన్ని CRO బిజినెస్ చేసి ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత 2010లో ఇక్కడ రాయచూర్లో ఈ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు అని ఆ బోర్డు వాళ్ళు మనకు ఒక 2.5 ఎకర్ ల్యాండ్ ఇవ్వడం, తర్వాత దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, అట్లా అన్నీ ఏదైతే ఫార్మా ఇండస్ట్రీకి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి పర్మిషన్లు అన్నీ తీసుకొని ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏదైతే R&D సెంటర్ స్టార్ట్ చేసి రేపు జూన్కి 10 ఇయర్స్ అవుతుంది. ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ మాత్రం ఇక్కడిది రాయచూరిది 4 ఇయర్స్ అయిపోతుంది. 5th ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు. ఈ 2.5 ఎకరాలు ఏదైతే రాయచూరులో ప్రస్తుతం మనం ఉన్న ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత, దీని యొక్క USP ఏంటి? ఇక్కడ మనం ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా జిఎంపి నామ్స్ మీట్ అవుతూ మనం ఈ 2.5 ఎకర్ ల్యాండ్లో ఏదైతే గ్రీనరీ బెల్ట్ కొంత, వేకెంట్ ల్యాండ్ కొంత, కన్స్ట్రక్షన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా దగ్గర దగ్గరగా వర్టికల్లో 1 లక్ అబో స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా ఉంది. ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్గా అది క్వాలిటీ కంట్రోల్కు, అలానే వేర్హౌస్, R&D సెంటరు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, వేర్హౌస్, యూటిలిటీస్ సంబంధించినటువంటి ఒక 3-ton బాయిలరు, ఈ మన ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేయడానికి మల్టిఫుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్ ఒకటి, అలానే మనకు కావాల్సినటువంటి ఈ డ్రగ్స్ ప్యూరిఫికేషన్ కానీ డ్రగ్స్ రియాక్షన్లో యూజ్ చేసే సాల్వెంట్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక 6 నెంబర్స్ 25 KL సంబంధించిన అండర్గ్రౌండ్ సాల్వెంట్ స్టోరేజ్ ట్యాంకులు, ఒక 20 రియాక్టర్స్, అందులో గ్లాస్ లైన్ రియాక్టర్స్ కొన్ని, కొన్ని స్టెయిన్లెస్ రియాక్టర్స్ కొన్ని, అలానే ఇక్కడ ఈ ఫెసిలిటీలో 250 లీటర్స్ దగ్గర నుంచి 6.3 KL రియాక్టర్ వరకు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ చేసుకున్నదానికి, అంటే కొన్ని రియాక్షన్స్కి -టెంపరేచర్ కావాల్సి వస్తుంది, దాన్ని లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి -90 టెంపరేచర్కి వెళ్తాం. కొన్ని రియాక్షన్స్లో హీటింగ్ ఉండాలి, ఆ రియాక్షన్ మూవ్ కావాలంటే అది +300 దగ్గర టెంపరేచర్ కావాల్సి వస్తుంది. వాటికి సంబంధించి హాట్ ఆయిల్ సిస్టమ్ ఉంది. అలానే కొన్ని రియాక్షన్స్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతాయి, వాటన్నిటికి సంబంధించి ప్రెజర్ రియాక్టర్ ఉంది. అంటే ఈ మన ఎస్ఆర్సి రాయచూరు ప్రిమిషస్లో ఆల్ టైప్ ఆఫ్ రియాక్షన్స్, అవి బ్రోమినేషన్ కావచ్చు, నైట్రేషన్ కావచ్చు, సల్ఫోనేషన్ కావచ్చు, క్రయో రియాక్షన్ కావచ్చు, ప్రెజర్ రియాక్టర్ కావచ్చు, హాట్ ఆయిల్ సిస్టమ్, అన్నీ ఇంటర్మీడియట్ చేసే విధంగా ఏ డ్రగ్నైనా ఇక్కడికి వస్తే గ్రామ్ లెవెల్ నుంచి R&D లెవెల్లో ఉన్నటువంటి 10 ml ప్లాస్క్ నుంచి 6.5 KL దాకా అన్ని సైజుల్లో రియాక్టర్స్ ఉన్నాయి, ఆల్ టైప్ రియాక్షన్ చేయొచ్చు. ఈ బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి అన్ని ఇంటర్మీడియట్ చేసే దానికోసం ఈ ఫెసిలిటీస్ని రెడీ చేసి పెట్టాము. వెల్త్ క్రియేట్ కంపెనీ పెట్టి ఆల్మోస్ట్ 10 దశాబ్దం అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో కంపెనీ ఫార్మా రంగంలో ఎటువంటి సేవలు అందించింది, అదేవిధంగా ఏ ఏ కంపెనీలు మీ సేవలను తీసుకున్నాయి, మీ క్లయింట్ బేస్ గురించి చెప్తారా? ఈ 10 ఇయర్స్లో మనము మేజర్గా R&D మీద ఫోకస్ చేసాము. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ R&D సెంటర్ ఒకటి ప్రజెంట్ కూడా కూకట్పల్లిలో ఉంది, ఇక్కడ ఉంది R&D సెంటర్. మేజర్గా మనము కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ మాలిక్యూల్స్ని డెవలప్ చేయడానికి, అట్లాగనే మన HIV సంబంధించినవి, యాంటీవిట్రోవల్ డ్రగ్స్ కొన్ని, డిఫరెంట్ టైప్స్ ఆల్ టైప్స్ డ్రగ్స్ను డెవలప్ చేయడం జరిగింది R&D సెంటర్లో. R&D సెంటర్లో డెవలప్ అయిన వాటికి ఇక్కడ బల్క్ లెవెల్లో
బల్క్ లెవెల్లో చాలా వరకు డెవలప్ చేసి వాటిని మనము ఇండియాలో ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్ మాకు మేజర్ కస్టమరు, అలానే అరవిందో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, పిరమిడ్, అలంబిక్, లూపిను, మెగాఫైను, దగ్గర దగ్గర హెట్రో డ్రగ్స్, ఒక 20 ఎంఎన్సి కంపెనీస్తో మనము వాళ్ళకి ఒక అగ్రిమెంట్స్ ఉంటుంది. అంటే ఈ క్వాలిఫై కావడానికి కూడా మనం ఒక డ్రగ్ సప్లై చేయాలంటే కూడా ఈ అప్రూవ్ వెండర్ క్వశ్చనర్ ఉంది, అవన్నీ ఫిల్ఫిల్ చేసి వాళ్ళు వచ్చి ఆడిట్ చేసిన తర్వాతనే మన దగ్గర నుంచి డ్రగ్స్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఏవైతే జిఎంపి నామ్స్ ప్రకారంగా వాళ్ళ కండిషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఈ మనకు సంబంధించిన ఆ కాంపౌండ్ కానీ ఆ ఇంటర్మీడియట్ కానీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ అప్రూవ్ చేసిన తర్వాతనే మనం క్వాలిఫై అయిన తర్వాతనే మనం సప్లై చేయగలం. అట్లా దాదాపు ఇండియాలో ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీస్ అన్నింటినీ ఈ 10 ఇయర్స్లో అచీవ్మెంట్ ఏంటంటే దాదాపు మేజర్గా ఒక 20 ఎంఎన్సి కంపెనీస్కి దగ్గర దగ్గరగా ఒక 100 మాలిక్యూల్స్ దాకా, ఒక అరౌండ్ 30-40 ఇంటర్మీడియట్స్, కొన్ని సిఆర్ఓ మాలిక్యూల్స్ అన్నింటిని కూడా సప్లై చేయడం జరిగింది. వాటి దగ్గర నుంచి మనకు అప్రూవల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం, ఆర్ఎండీని డెవలప్ చేయడం, న్యూ డ్రగ్ డెవలప్ చేయడం, అలానే ఇంటర్మీడియట్స్ని మేజర్ కంపెనీస్కి, ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీస్కి సప్లై చేస్తూ ఒక 10 ఇయర్స్, ఒక డెకేట్లో మనమంటూ మార్కెట్లో ఉన్నామని, అలానే ఒక ఆర్ఎండీ డెవలప్ చేసుకొని కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగాం. ఇక్కడ ఉన్న ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత, మనం ఎంత యూటిలైజేషన్లో ఉన్నాం, భవిష్యత్తులో ఈ ప్లాన్ను ఏ రకంగా విస్తరించనున్నారు? ప్రస్తుతం మనం మేజర్గా ఆర్ఎండీ మీద ఉన్నాం ఇన్ని రోజులు. ఇక్కడ నుంచి బల్క్ డ్రగ్ మీద అంటే క్వాంటిటీస్ని పెంచడానికి కోసము ఈ ఫెసిలిటీస్లో ప్రజెంట్ ఒక 20 రియాక్టర్స్ ఉన్నాయి. అంత కేల్ వచ్చేసి ఒక 70 KL ఉంది మొత్తం కెపాసిటీ. దీన్ని 200 KL వరకు తీసుకురావచ్చు. దాని నుంచి ఇక్కడ ప్రజెంట్ అయితే దగ్గర దగ్గర అందరూ కలిపి ఆర్ఎండీ సెంటర్ కానీ, ఆఫీస్ కానీ, ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ కానీ దగ్గర దగ్గర అందరూ కలిపి సుమారుగా ఒక 100 మెంబర్స్ పనిచేస్తున్నారు. మ్యాన్ పవర్ వచ్చేసి మనం ఈ ప్లాంట్ని ఫుల్ ఫ్లెజ్గా యూటిలైజ్ చేయాలంటే ఒక 500 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఇంకొక 150 KL వరకు కెపాసిటీ పెంచవచ్చు. ఇక్కడే ఇన్ని రోజులు మనం డ్రగ్ ఇంటర్మీడియట్ చేస్తున్నాం, ఇక భవిష్యత్తులో ఈ డ్రగ్నే తయారు చేయబోతున్నాం. ఏపీఐ ఈ కొన్ని ఇంటర్మీడియట్ స్టేజెస్ అన్ని కలిపితే ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐ వస్తుంది. ఆ ఏపీఐని త్వరలో డెవలప్ చేసి ఇక్కడే కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ కానీ, కొన్ని హెచ్ఐవి డ్రగ్స్ కానీ, యాంటీ హెచ్ఐవి ఇవన్నీ కూడా త్వరలో డెవలప్ చేసి ఒక ఫుల్ పేజ్డ్ ఆర్ఎండీ నుంచి, అలానే ఒక బల్క్ లెవెల్లో ఉన్నటువంటి ఏపీఐ తయారు చేసేదానికి ఈ ఫెసిలిటీలో అన్ని రకాల సోర్స్ ఉన్నాయి, యూటిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఫుల్ పేజ్గా డెవలప్ చేయడానికి ఈ ఫైనాన్స్ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాం. కంపెనీ మొదట పెట్టడానికి కావచ్చు, ఇప్పటిదాకా కంపెనీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ విస్తరణ కోసం ఏదైతే మీరు చెప్తున్నారో దానికోసం ఎంత పెట్టుబడి చేసే అవకాశం ఉంది? ఫ్యామిలీ నుంచి ఇచ్చిన సోర్స్ కొంత ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. అంతా కలుపుకొని మన కంట్రిబ్యూషన్ అయితే బ్యాంకు నుంచి సుమారుగా ఒక 15 crores లోన్ తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గరగా 30 crores ప్లస్ ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశాం. ఇది ఒక బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ కదా, ఇక మళ్ళీ కూడా ఈ ఏపీఐ యూనిట్ ఎంత డెవలప్ చేయాలంటే మరో 15-20 crores ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఫైనాన్స్ ఇయర్లో, నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో ఇక్కడ ఈ ఏదైతే క్లీన్ రూమ్స్ అంటాం, మనం ఫైనల్ కాంపౌండ్ తయారు చేసేది ఒక క్లోజ్డ్ కండిషన్స్లో, ఈ 1 lakh కెపాసిటీ ఉన్నటువంటి క్లోజ్డ్ కండిషన్స్ దాన్ని క్లీన్ రూమ్స్ అంటాం. ఆ క్లీన్ రూమ్స్ అవన్నీ డెవలప్ చేయడానికి ఈ ఫైనాన్స్ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాం. కంప్లీట్గా డెవలప్ చేస్తే ఇక్కడే ఈ ప్లాంట్ నుంచే సుమారుగా ఒక 300 crores దాకా టర్న్ ఓవర్ చేయొచ్చు. 19-20 ఫైనాన్స్ ఇయర్లో, 2021 ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ను పూర్తిగా యూటిలైజేషన్ తీసుకురావడానికి, ఈ యొక్క అప్ టు ఏపీఐ తయారు చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా అప్లై చేస్తున్నాం, అవి రావడం జరుగుతుంది. ఈ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. గత 10 ఏళ్ళుగా కంపెనీ టర్న్ ఓవరు, అదేవిధంగా రెవెన్యూ కావచ్చు, నెట్ ప్రాఫిట్ కావచ్చు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మీ లక్ష్యాలు ఏంటి? మేము స్టార్ట్ చేసినప్పుడు మేజర్గా లాస్ట్ ఫస్ట్ 5 ఇయర్స్ ఓన్లీ ఆర్ఎండీ డెవలప్మెంట్కే సరిపోయింది. అంటే డిఫరెంట్ రీసెర్చ్ సెంటర్స్కి ఎంఎన్సి కంపెనీలో సిఆర్ఓ బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు మనం మార్కెట్ తెలుసుకోవడానికి మేజర్గా ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక 5 ఇయర్స్ పట్టింది. ఫస్ట్ 5 ఇయర్స్లో
టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్ ఒక 30-40 lakhs ఉండేది. అది పెద్ద టర్న్ ఓవర్ కింది కాదు. ఆ టైంలో మనం ఆర్ఎండి మాలిక్యూల్స్ డెవలప్ చేయగలిగాం, కొన్ని ఇన్నోవేటివ్ రూట్స్, న్యూ రూట్స్, కాస్ట్ ఎఫెక్టివ్ రూట్స్. అలాగా ఏదైతే మనం మెడిసిన్, కొన్ని మెడిసిన్స్ బాగా హైలీ కాస్ట్ ఉన్నాయి, అలా కాకుండా లో ప్రైస్లో మెడిసిన్ అందించాలంటే మనకు కస్టమర్కి, కన్జ్యూమర్కి లో ప్రైస్లో మెడిసిన్ ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ, మీకు ఎస్పెషల్లీ క్యాన్సర్ డ్రగ్స్ రావాలంటే వాటికి సంబంధించినటువంటి ఈ ఇంటర్మీడియట్ డ్రగ్ రేట్ తగ్గుతూనే అక్కడ ఎండ్యూజర్ చేసేటువంటి ట్యాబ్లెట్ కానీ క్యాప్సూల్స్ కానీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మనం మేజర్గా ఫస్ట్ 5 ఇయర్స్లో మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2009 నుంచి 2014 వరకు కూడా కంప్లీట్గా ఆర్ఎండి మీద ఫోకస్ పెట్టాం. ఆ టైంలో మనం కొన్ని న్యూ రూట్స్ డెవలప్ చేయడం, కాస్ట్ ఎఫెక్టివ్గా పనిచేయడం, ముఖ్యంగా ఈ క్యాన్సర్ డ్రగ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి, వాటిని తగ్గించి లో ప్రైస్లో మినిమము ఎండ్యూజర్కి, ఒక పేదవాడు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే రకంగా ఉండాలంటే ఈ ఇంటర్మీడియట్ డ్రగ్సే తక్కువ రేట్లు దొరకాలి. దాన్నే మేము మేజర్గా దాని మీద ఫోకస్ చేసాం. ఆ ఆర్ఎండ్లో కొంతవరకు సఫలీకృతమయ్యాం, మిగతాది కూడా చేయాల్సింది చాలా ఉంది. ఆ 5 ఇయర్స్ కంప్లీట్గా ఆర్ఎండి జరిపింది. రెస్ట్ ఆఫ్ ది 5 ఇయర్స్ ఏదైతే మనం ఆర్ఎండ్లో డెవలప్ చేసామో ఆ మాలిక్యూల్ను కమర్షియల్గా ట్రై చేశాం. కమర్షియల్లో ఇది 5th ఇయర్ రన్ అవుతుంది. ఈ 5th ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఒక 2 కోర్సెస్ చేసాం, ఆ తర్వాత 2nd ఇయర్లో ఒక 5 to 6 కోర్సు, 3rd ఇయర్లో 15 కోర్సు, 4th ఇయర్లో అరౌండ్ ఒక 18-20 కోర్సు, ఇప్పుడు లేటెస్ట్ ఇయర్లో ఒక 22 కోర్స్ ప్లస్ టర్న్ ఓవర్ చేయడం జరిగింది. హైదరాబాద్ అనగానే దీన్ని ఫార్మా హబ్ అంటాం. భారతదేశంలో అత్యేక ఫార్మా ఎక్స్పోర్ట్స్ మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. అయితే మీరు కూడా హైదరాబాద్లో ఆర్ఎండి సెంటర్ను పెట్టారు. అయితే ఓవరాల్గా హైదరాబాద్కు ఈ ఫార్మా రంగంలో ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాల్నగర్లో ఐడిపిఎల్ సెంటర్ ఒకటి పెట్టారు. ఆ ఐడిపిఎల్ సెంటర్లో ఈ కెమిస్ట్రీ సంబంధించిన రీసెర్చ్ ఓరియంటేషన్ జరిగేది. ఈ మన హైదరాబాద్ ఫార్మా రంగం డెవలప్ కావడానికి కారణం ఆ ఐడిపిఎల్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్. ఆ రోజుల్లో ఎంతోమంది సైంటిస్టులు పనిచేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి ఫండ్స్ ఇవ్వడంతో ఆ రోజుల సిచ్యువేషన్ బట్టి చాలా రకాలైనటువంటి డిసీజెస్కి డ్రగ్ డెవలప్మెంట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఆ బేస్ అది మన హైదరాబాద్లో ఫార్మా రంగం ఈ స్థాయిలో డెవలప్ కావడానికి కారణం ఐడిపిఎల్, బాలనగర్లో ఉన్నటువంటి ఐడిపిఎల్ సెంటరే ప్రధాన కారణం. అందులో పనిచేస్తున్నటువంటి చాలామంది మేధావులు కావచ్చు, ముఖ్యంగా మన అంజిరెడ్డి గారు, ఏదైతే రెడ్డి ల్యాబ్ ఫౌండర్ అండ్ చైర్మన్ స్వర్గీయ అంజిరెడ్డి గారు ఉన్నారో, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను, ఆయన చేసినటువంటి సపోర్టు, ఈ ఎంకరేజ్మెంట్తో బాగా చాలా వరకు నాకు తెలిసి దాదాపు అంజిరెడ్డి గారి యొక్క సపోర్ట్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే ఒక 500 మంది పైన కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు సోకాల్ ఎంఎన్సీ కంపెనీస్ అంతా కూడా అంజిరెడ్డి గారి యొక్క సపోర్ట్ ఉంది. వాళ్ళు వచ్చి కంపెనీ స్టార్ట్ చేయడంతో మన బొల్లారం, బాచిపల్లి, కాజీపల్లి, పటాన్ చెరువు, హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా ఫార్మా ఇండస్ట్రీ. ఈ ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వాతావరణం కూడా మన హైదరాబాద్లో బాగుంది. మ్యాన్ పవర్ బాగా దొరుకుతుంది. గవర్నమెంట్లన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా అందరూ ఏ గవర్నమెంట్లో కూడా పవర్ ఇవ్వడం కానీ, కృష్ణా నుంచి వాటర్ తీసుకురావడం, ఇప్పుడు ప్రజెంట్ గోదావరి నుంచి వాటర్ రావడంతో ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దాదాపుగా కొన్ని చిన్న చిన్న ఊర్లు ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్యారియర్ అయ్యారంటే అదంతా బికాస్ ఆఫ్ ఫార్మా ఫీల్డ్. ఇప్పుడు ఒక ఫార్మాకును సాధారణంగా హెల్త్ కేర్కు అమీనాబాద్ సంబంధం ఉంది. హైదరాబాద్లో చూసుకుంటే చాలా పెద్ద హాస్పిటల్ సంస్థలు, అపోలో కావచ్చు, లేకపోతే కాంటెంట్లు కావచ్చు, కేర్ కావచ్చు, ఇలాంటి పెద్ద సంస్థలు ఏర్పాటాయి. దీనికి గల కారణాలు అంటే ఇది అవినాభావం తప్పకుండా ఉంది. ఎందుకంటే మనము తయారు చేసిన డ్రగ్స్, దాని నుంచి ట్యాబ్లెట్ కావచ్చు, క్యాప్సూల్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హైదరాబాద్లో ఉంది. ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ కావాలంటే మెడిసిన్ కావాలి. ఈ మెడిసిన్స్ అన్ని హైదరాబాద్ కేంద్రంగా బాగా దొరుకుతున్నాయి. దొరకడం వల్లనే మనకు వేరే ప్లేస్లో పోల్చుకుంటే కూడా హైదరాబాద్లో ఈ మనకు మెడిసిన్ దొరకడం కానీ ట్రీట్మెంట్ కానీ చాలా తక్కువ దొరుకుతుంది. అవి కూడా ఇప్పుడు చాలా స్థాయికి వెళ్ళిపోయినాయి. ప్రతి రంగంలో హార్ట్ కావచ్చు, క్యాన్సర్ రంగంలో కావచ్చు, వేరే వేరే డిసీజెస్, న్యూరో కావచ్చు, ఆప్తమాలజీ కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా దాదాపు ప్రతి రంగంలో ఒక 5 నుంచి 10 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. వాటన్నిటి కారణము ఈ ఫార్మా రంగమే. హైదరాబాద్ ఫార్మాగా డెవలప్ అయింది, సేమ్ టైం ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా
మంచి గ్రోత్కి వచ్చినాయి. మీరు సాధారణంగా చాలా కాలం కంపెనీలో పనిచేసిన తర్వాత ఎంటర్ప్రీనర్గా ఎదిగేవారు ఉంటారు, కానీ మీరు యంగ్ ఏజ్లోనే ఒక ఎంటర్ప్రీనర్గా ఎదిగారు, అదేవిధంగా ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ తక్కువ వయసు ఉన్నప్పుడే దీన్ని స్థాపించడం జరిగింది. ఈ యంగ్ ఏజ్లోనే మీరు ఎంటర్ప్రీనర్ ఎదిగా కదా, మీరు తోటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సలహాలు ఇస్తారు, వారిని ఏ రకంగా మోటివేట్ చేస్తారు? ఎవరైనా కూడా ఏ రంగంలోనే రాణించాలంటే ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ముఖ్యంగా మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటున్నామో ఆ ఫీల్డ్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం చక్కగా ఆ బిజినెస్ను డెవలప్ చేయగలం. కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాలా, డిసిప్లిన్తో కూడిన హార్డ్ వర్క్ చేయాలా, సమాజానికి మేలు చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉండాలా, మన వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత ఇన్కమ్ జనరేట్ చేయాలనే ఒక టార్గెట్ ఉండాలి. అన్నిటికి మించి మనం ఒక 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాము, పెడతాము, పెట్టాలి అనే ఒక సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేనైనా సక్సెస్ చేయొచ్చు. సాధారణంగా మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు, మీ వ్యాపకాలు ఏంటి? ఖాళీ సమయంలో మా గ్రామాలకు వెళ్ళడం, అక్కడ స్కూళ్ళలో ఏదైనా మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం. ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ నుంచే ప్రతి సంవత్సరం మార్కాపురం టౌన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, అన్నీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం. అంటే కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు చేస్తుంటాం. మేజర్గా ఎడ్యుకేషన్కి హయ్యర్ ప్రయారిటీ ఇస్తాం. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి హాస్పిటల్స్లో మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళకు బ్లడ్ కావాలంటే హైదరాబాద్లో మా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఉన్నారు, మన వాళ్ళంతా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎక్స్ ఎంప్లాయీస్, మా ఏరియా పీపుల్. ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇమీడియట్గా ఏ హాస్పిటల్ ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ బ్లడ్ అరేంజ్ చేయడం కానీ, అంటే ఈ రెండింటి మీద మేజర్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దానికి సంబంధించిన మేజర్ టైం దానికే ప్రోత్సహిస్తాం. ఇంకేదైనా సమయం దొరికినప్పుడు మా ప్రాంతంలోకి వెళ్ళడం, మా ప్రాంత సమస్యల మీద గవర్నమెంట్తో మాట్లాడడం, మా ప్రాంతంలో నీటి ఎద్దడి గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, అగ్రికల్చర్ను డెవలప్ చేయాలనేది ఒక పెద్ద కాన్సెప్టు. అగ్రికల్చర్ రంగం గురించి మేజర్గా ఇరిగేషన్ గురించి పెద్దవాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంటాం. డాక్టర్ రామచంద్రరెడ్డి గారు, మీరు బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్, అయితే మీ ప్రాంతంలో మీ గురించి అడిగితే వెలుగొండ ప్రాజెక్టు గురించి పోరాడే వ్యక్తి, చాలా ప్రజా ఉద్యమాలు నిర్మించాడని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టుతో మీకు అంత ప్రేమ ఎందుకు కుదిరింది, దీని పట్ల మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. మార్కాపురం దగ్గర గొబ్బూరు అని ఒక విలేజ్ మాది. మేమంతా కూడా మా పూర్వీకుల నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డాం. ఆ ప్రాంతం పూర్తిగా వర్షాధార ప్రాంతం, కరువుకు పూర్తిగా నిలయమైన ప్రాంతం. రైతులు తమ పిల్లలకు కానీ తమ పశువులకు కానీ 3 పీట్ల అన్నం పెట్టలేని పరిస్థితి. ఎక్కడ బోర్ వేసినా కూడా 1000 అడుగులు నీళ్లు, మినిమం 1000 అడుగులు వేస్తే కనుక నీళ్లు పడవు. అటువంటి డ్రాట్ ఏరియా. అందుకు మేము చదువుకున్న ప్రాంతం, పుట్టిన ప్రాంతం కాబట్టి మనకు కొంత రాజకీయాల్లో తిరగడము, నేను రాజకీయాల్లో 2 సార్లు పోటీ చేయడం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మా ప్రాంత సమస్యల మీద మంచి అవగాహన ఉండడంతో నాకు ఎప్పటికైనా ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ఒక ప్రధాన ఆశయం. ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప 32 మండలాలు సుమారు 20 లక్షల పైన చిలుకు జనాభాకి డ్రింకింగ్ వాటరు, 5 లక్షల పైన ఎకరాలకి సాగునీరు దొరుకుతుంది. మనం చాలా జియోగ్రఫికల్ రిపోర్ట్లు కానీ, సర్వేలు కానీ, మన ఇక్రిశాట్ నుంచి వచ్చిన రిపోర్ట్లు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే మార్కాపురం ప్రాంతం మరో ఎడారి అవుతుంది, మరో లాదూర్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను, మేధావులను, అక్కడ ఉన్నటువంటి రైతులను, రైతు నాయకులను అందరి సహకారంతో, ముఖ్యంగా మీడియా సహకారంతో మా ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారంతో చాలా ఉద్యమాలు చేశాం. మా యొక్క మెయిన్ కాన్సెప్టు ప్రభుత్వానికి ఈ యొక్క సమస్యను హైలైట్ చేయడము, దీని పరిష్కారం కోసము కృషి చేస్తూనే ఉన్నాం. ఇది పూర్తయ్యేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. సో ఫైనల్గా డాక్టర్ రామచంద్రరెడ్డి గారు, మీ జీవిత లక్ష్యం ఏంటండి? మా యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా కూడా ఒక 100 మందికి మనకు వీలైనంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, ఉపాధి కల్పించడం. ఆ యొక్క కాన్సెప్ట్తోనే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయింది. ఈ ఎస్ఆర్సీ కంపెనీ ద్వారా 1000 మందికి ఉపాధి కల్పించడం, మేజర్గా మన వలన సొసైటీకి ఒక మంచి మేలు జరుగుతుంది. అందున ఫార్మా రంగం, మనం చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పూలకి వెళ్ళి చూస్తున్నాం, క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బులతో చాలామంది నిరుపేదలు చనిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈ క్యాన్సర్ డ్రగ్స్ సంబంధించినవి అతి తక్కువ ప్రైస్కి మనకు పారాసిటమాల్ ఏ విధంగా అయితే 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతుందో,
క్యాన్సర్ డ్రగ్స్ను కూడా వీలైనంత తక్కువ రేటుకు తీసుకొచ్చి సామాన్యుడికి నిరుపేదకు కూడా ఏ ఈ వైద్య రంగంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెడిసిన్ తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికోసమే మరో 20 ఇయర్స్ జర్నీకి కూడా ప్రణాళిక వేసి పెట్టాం. మా 20 ఇయర్స్ జర్నీలో కూడా ఈ ఫార్మా రంగంలో వీలైనంత మంది ఎంప్లాయ్మెంట్ కల్పించడము, వీలైనంత అతి తక్కువ ప్రైస్కే కన్జ్యూమర్కి మెడిసిన్ తయారు చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ రామచంద్రరెడ్డి గారు, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. ఇది ఈ వారం వెల్త్ క్రియేటర్. వచ్చే వారం మరో వెల్త్ క్రియేటర్తో కలుద్దాం. ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ట్ లామినేషన్ గల ఎక్స్టీరియర్ పెయింట్.